हाय अंडी नमस्ते नेन मी लक्ष्मी वेलकम टू लक्ष्मी चिन्ना व्लॉग्स चूडबोतुन्न वीडियो वच्चेसी इप्पटि पेद्दवाळ्ळंदरिकी ఒకప్పటి తీపి జ్ఞాపకమైన తేనె మిఠాయి చేయబోతున్నానండి. ఈ తేనె మిఠాయి అనేది 90 స్వీట్ అనే చెప్పాలి. 90s లో ఎక్కువ ఈ స్వీట్ ని ఇష్టంగా తినేవాళ్ళు, అలాగే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ తేనె మిఠాయిని డ్రై రసగుల్లా అని కూడా అంటారు. ఈ స్వీట్ ని తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ తేనె మిఠాయిని చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఈ మిక్సింగ్ బౌల్ లో ఒక జల్లెడను పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకొని జల్లించుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ల బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇవి కూడా పూర్తిగా జల్లించేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. స్వీట్ ఐటమ్ కాబట్టి చిటికెడు వేస్తే సరిపోతుంది. అలాగే కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరబద్ద నిమ్మ చెక్కను పిండుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని పిండి మొత్తాన్ని కూడా చపాతి ముద్దలా కలుపుకోవాలండి. పిండి అనేది మనం ఎంత బాగా కలిపితే ఈ తేనె మిఠాయిలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి. పిండంతా కలిపిన తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా పిండికి బాగా పట్టించిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు, మీకు ఇంకా టైం ఉంటే ఒక 1/2 అవర్ పాటు ఈ పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తేనె మిఠాయి అనే పేరులోనే ఉంది కదండి, ఇప్పుడు మనం పాకం పట్టడం ఎలాగో చూద్దాం. మనం ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు పంచదార, 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. ఇది పాకం పెద్దగా రావక్కర్లేదండి, పాకం జస్ట్ స్టిక్కీగా ఉంటే చాలు. అంటే గులాబ్జామ్ పాకానికి కొంచెం ఎక్కువగాను, తీగ పాకానికి కొంచెం తక్కువగాను అంతే. పాకం కొంచెం ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు, బాగా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచి వేసుకోవాలండి, వేలకుల పొడి. అలాగే ఈ పాకం అంతా దగ్గరికి రాకుండా ఉండడం కోసం 2-3 చుక్కల వరకు నిమ్మరసం వేసుకోవాలి. పాకం అంతా ఇలాగా మరీ దగ్గరికి అవ్వకుండా స్టిక్కీ స్టిక్కీగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇప్పుడు కొంచెం బాగా నానిందండి. ఇప్పుడు మనం చపాతీ ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు చేసేటప్పుడు కూడా ముందు ఒకసారి పిండిని బాగా కలుపుకొని పొడి పిండి చల్లుకొని చపాతీలా ఒత్తుకోవాలి. మీ దగ్గర కనుక పిండి ఎక్కువగా ఉంటే 2 సార్లుగా తీసుకొని చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒకేసారిగా చేసేస్తున్నానండి. ఇలా చపాతీని మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. మరీ లావుగా ఉంటే ఏంటి, లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగానే ఉంటుందన్నమాట. అలానే మరీ పలుచగా ఉంటే పాకం అనేది పీల్చుకోవు ఈ తేనె మిఠాయిలు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి చపాతీని. ఈ చపాతీని ఏదైనా నేను ఇక్కడ ఉన్న చిన్న మూత సాయంతో ఇలా చేస్తున్నానండి. మీ దగ్గర ఏది ఏ మూత ఉంటే ఆ సైజులో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట చపాతీని. నేనైతే ఇక్కడ చిన్న మూత తీసుకున్నానండి. ఆ మూతతో మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతటినీ కూడా మళ్ళీ ముద్దలా చేసుకోవాలి చపాతీ ఒత్తుకోవడం కోసం. వీటిని మాత్రం ముందుగా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయడానికి అయితే ఆయిల్ పెట్టానండి. ఇలా చిన్న చిన్నగా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో వచ్చేలా చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని డీప్ ఫ్రైలో వేసేద్దాము. ఆయిల్ కూడా మరీ ఓవర్ హీట్గా ఉండకూడదు, పోతుంది. మిఠాయిల్ని మనం వేసిన తర్వాత నూనెలో వేయంగానే పక్కన నూనెని ఇలా కొడుతున్నట్టు ఉండాలండి, ఎందుకంటే అప్పుడు అవి పొంగుతాయి అన్నమాట. రెండు వైపులు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మిగిలిన చపాతీని మళ్ళీ చపాతీలో ఒత్తుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. మూతతో చిన్న చిన్నగా బాల్స్లా చేసుకోవాలన్నమాట. మీకు ఏ సైజ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ చపాతీ మాత్రం మందంగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా ఫస్ట్ వాయు వేగగానే తీసేసి మనం ముందుగా తేనె పంచదార పాకం రెడీ చేసుకున్నాం కదండి, ఆ పాకంలో వేసుకోవాలి. పాకం మరీ చల్లగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. ఒకవేళ పాకం కనుక చల్లారిపోతే లైట్గా వేడి చేసుకొని వేడివేడిగా ఉన్న వాటినే పాకంలో వేసేసుకోవాలి. అలా మనం ఎన్నిసార్లు చపాతీ చేసుకుంటే అన్నిసార్లు ఎంత పిండి ఉంటే అంత మొత్తం చపాతీల్లో ఒత్తుకొని మూతతో కట్ చేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా వాటిని డీప్ ఫ్రై చేసుకొని ఇదే పాకంలో వేసేసుకోవాలి. నేను ఇలా 3 బ్యాచెస్గా వేసానండి.
ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలండి. పాకంలో ఒక 20 మినిట్స్ పాటు ఉంచిన తర్వాత ఇలా ప్లేట్లో తీసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఆ ఆరబెట్టుకున్న వాటిని కాసేపటి తర్వాత మనం తీసి చూస్తే చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా తినడానికి చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా సూపర్ అనే అంటారు. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండి.